నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 6వ చాప్టర్ గిరిజన పౌర రైతు తిరుగుబాటులను గురించి పార్ట్ 41 నుండి పార్ట్ 46 వరకు నేర్చుకున్నాము. ఈ పార్ట్ 47లో 7వ చాప్టర్ అయిన 1857 తిరుగుబాటులో ఢిల్లీ తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆవు మరియు పంది కొవ్వుతో చేసిన తూటాలు. ఈ తూటాలను ఏ తుపాకులలో ఉపయోగించేవారు? ఎన్ఫీల్డ్ తుపాకులు. ఈ తూటాలను ఏ తుపాకులలో ఉపయోగించేవారు? ఎన్ఫీల్డ్ తుపాకులు. 1857 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్లోని ఏ రెజిమెంట్కు చెందిన వ్యక్తి ఈ తూటాలను వాడుటకు నిరాకరించాడు? బరక్పూర్. 1857 మార్చి నెలలో పశ్చిమ బెంగాల్లోని ఏ రెజిమెంట్కు చెందిన వ్యక్తి ఈ తూటాలను వాడుటకు నిరాకరించాడు? బరక్పూర్. ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించిన వ్యక్తి ఎవరు? మంగళ్ పాండే. ఈ తూటాలను ఉపయోగించుటకు నిరాకరించిన వ్యక్తి ఎవరు? మంగళ్ పాండే. మంగళ్ పాండే ఎవరిని చంపాడు? తన పై అధికారి అయిన బాగ్ను. మంగళ్ పాండే ఎవరిని చంపాడు? తన పై అధికారి అయిన బాగ్ను. మంగళ్ పాండేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. మంగళ్ పాండేను బ్రిటిష్ వారు ఏమి చేశారు? ఉరితీశారు. 1857 ఏప్రిల్ నెలలో ఏ రెజిమెంట్కు చెందిన 90 మంది సిపాయిలు ఈ తూటాలను వాడుటకు నిరాకరించారు? మీరట్ రెజిమెంట్. 1857 ఏప్రిల్ నెలలో ఏ రెజిమెంట్కు చెందిన 90 మంది సిపాయిలు ఈ తూటాలను వాడుటకు నిరాకరించారు? మీరట్ రెజిమెంట్. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెజిమెంట్ అధికారి ఎవరు? సైమన్ రిప్లీ. సిపాయిలు వధించిన ఎర్రకోటలోని బ్రిటిష్ రెజిమెంట్ అధికారి ఎవరు? సైమన్ రిప్లీ. ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా ఇ హిందుస్థాన్ అని ప్రకటించారు? బహదూర్ షా 2. ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్షా ఇ హిందుస్థాన్ అని ప్రకటించారు? బహదూర్ షా 2. షహన్షా ఇ హిందుస్థాన్ అనగా ఏమి? భారతదేశ చక్రవర్తి. షహన్షా ఇ హిందుస్థాన్ అనగా ఏమి? భారతదేశ చక్రవర్తి. ఢిల్లీ. ఢిల్లీ. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? భక్త్ ఖాన్. ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? భక్త్ ఖాన్. ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చి చంపబడిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ నికోల్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చి చంపబడిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ నికోల్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ హడ్సన్. ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జనరల్ హడ్సన్. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ కారాగారంలో బ్రిటిష్ వారు బంధించారు? బహదూర్ షా 2. ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ కారాగారంలో బ్రిటిష్ వారు బంధించారు? బహదూర్ షా 2. బహదూర్ షా 2 రంగూన్ జైల్లో ఎప్పుడు మరణించారు? 1862. బహదూర్ షా 2 రంగూన్ జైల్లో ఎప్పుడు మరణించారు? 1862.
ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.